వైసీపీ ఎమ్మెల్యేలు పరిసర బతుకున్నారు, నెల్లూరు లాంటి చోట్ల కొంత తిరుగుబాటు కూడా ఉంది. అట్లా నేనేమంటానంటే, ఏ వ్యక్తి అయినా సరే ఒక కుటుంబంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా మాట్లాడడానికి. కుటుంబ పెద్ద ఉంటాడు, కుటుంబంలో స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడతారు, అందరు అభిప్రాయాలు తీసుకుని ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళ పార్టీలో పోలీస్ ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది టెయింటెడ్ అంటున్నాం. మళ్ళా రఘురామకృష్ణరాజు నిన్నే కోర్టులో కేసు వేశాడు, నిన్నే ఆర్గ్యుమెంట్కి వచ్చింది సిబిఐని కేంద్రాన్ని అఫిడవిట్ వేయమన్నారు. పోలీస్ టార్చర్. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేకుంటే మీ ఎమ్మెల్యేలు డిఫర్ కావచ్చు మీతో, రాజకీయ పార్టీలు మామూలు, మా మా మీద కూడా చాలాసార్లు డిఫర్ అయ్యారు. మొన్నగాల మా పార్టీ నుంచి పోలా, పోతే మేమేమి వాళ్ళు దాడి చేసామా, ఇష్టానుసారం ప్రవర్తించామా, పోయారు వదులుకున్నాం, ఇంకొకరిని డెవలప్ చేసుకుంటున్నాం. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఒక పెద్ద ఆరోపణ. మా అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. అందుకే చెప్పాను కదా, ఒక ఇంటెలిజెన్స్ ఒక ఆయన ఉన్నాడని, ఆయన పని ఇదే పని పెట్టుకున్నాడు. కడాలని నేను ఎక్కడికి పోతున్నానో ఇదే పని వాళ్ళకు, లేకుంటే మా లీడర్లు ఎక్కడికి పోతున్నారు ఇదే పని. అందుకే నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కడాన న్యాయమూర్తులు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయనే పరిస్థితి, లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ పైన సిబిఐ ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత ఉన్మాదులో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత సైకోసో మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళని. ఇలాంటివన్నీ చేస్తారు. నేను ఒకటే చెప్తాను, రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరి మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాళ్ళని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, కాపాడతాం, పోరాడతాం, సంఘటితంగా ముందుకు పోతాం. హండ్రెడ్ పర్సెంట్ జీవో నెంబర్. ఎందుకు జీవో? ఎందుకయ్యా అది? థర్టీ వన్ ఎవరు తీసుకురా? 31 ఎవరు తీసుకొచ్చారు? 30 ఎవరు తీసుకొచ్చాడయ్యా? నేను తీసుకురావాలి, ఎప్పటి నుంచో ఉందన్నారు. పోలీసులు కూడా 30 ఉందని యాక్ట్ చేస్తున్నారు. ఉందా లేదా గాడ్ ఓన్లీ నోస్. వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఉందనుకుంటున్నాం. నాకే అర్థం కాల సీఎంగా 14 ఏళ్ళు పనిచేయండి, ఇది ఎక్కడ ఉంది అని అడిగాను. అంటే వాళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. అప్పుడు ఎవడన్నా రేజ్ చేసి ఉంటే అప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయలే. ఈరోజు ఏంటి, యాక్ట్ ఆఫ్ 30, నేను రేపు రాజమండ్రికి పోతున్నా జగన్పేటకి, యాక్ట్ ఆఫ్ 30 నువ్వు రావడానికి వెళ్ళేది. అరే నేను వచ్చినప్పుడంతా నువ్వు వేటేస్తావు, నేను ఎక్కడికి రాకూడదు, ఇంకా పాదయాత్రలు చేయకూడదు, ఎవడు మాట్లాడకూడదు, ఏంటి ఇవన్నీ? ఉన్మాద చర్యలు గుర్తుపెట్టుకోండి, కబద్దారు జాగ్రత్తగా ఉండండి. పోలీసులు కూడా తమాషా అనుకోవద్దండి. ఎన్ని రోజులు చేస్తారు నేను చూస్తాను ఇవన్నీ. ఎంత హెరాస్మెంట్ అంటే, మామూలుగా పాదయాత్ర చేయడమే టీడీఎస్ ప్రాసెస్. పాదయాత్ర అనేది ఒక పవిత్రమైన ఆశయంతో చేసేది పాదయాత్ర. అలాంటి దానిపైన మీరు ఉక్కుపాదం, మీ ఇష్ట ప్రకారం చేయడం, బాధ పెట్టడం, మైక్ ఇవ్వకుండా పోవడం, ఇరిటేట్ చేయడం, ఏంటి ఇవన్నీ? ఒక ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందం, హ్యాపీ. రఘురామకృష్ణరాజుని పోలీస్ టార్చర్ చేస్తే ఇంట్లో పడుకొని చూసుకొని, వీడియో చూసుకొని రియల్ టైంలో ఆనందపడిపోతాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం. మీకు రష్యన్ లేదు, నాకు రష్యన్ లేదు, ఎవరికి రష్యన్ లేదు, రాష్ట్రంలో ప్రజలకు కూడా రష్యన్ లేదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. బట్ ఎవరు వదిలిపెట్టరు. ఇంకా ఇప్పుడే అన్ని సర్వేల్లో వస్తూ ఉంది ఈయన పోతాడు పోతాడు పోతాడని. అందుకే ఇప్పుడు బై ఎలక్షన్, అర్లీ ఎలక్షన్స్ అంటున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా పేడ విరిగిపోతుంది. అంతేగాని ఇతని వల్ల ఏమీ కాదు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది, పిచ్చంగా పెరుగుతూ ఉంది, ఇంకా పీక్ వెళుతుంది. మీరు చూస్తారు, రేపు ఎల్లుండి కూడా చూస్తారు, ఇంకా కొన్ని ఉంటాయి నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాల వల్ల వీళ్ళు ఎంత అప్రతిష్ట పాలు కావాలంత అప్రతిష్ట పాలై చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరైనా సహకరించిన వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.